ఒక సుపరిపాలన అవినీతి లేని ప్రభుత్వం ఉండాలంటే ఏ విధంగా ఉండబోతోంది? అది ఒక పవన్ కళ్యాణ్ గారి ద్వారానే సాధ్యమని తెలుగు ప్రజలు ఇవాళ నమ్ముతున్నారు పూర్తిగా. అటువంటి ప్రభుత్వం జవాబుదారీ గల ప్రభుత్వం, అవినీతి లేని ప్రభుత్వం, పారదర్శకత గల ప్రభుత్వం, అలాగే సామాజిక న్యాయాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వం. అలాగే మాట తప్పని మడమ తిప్పనని చెప్పి ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి మోసం చేసి ప్రజల కళ్ళు గప్పి అధికారంలోకి వచ్చి అన్నీ మర్చిపోయి ప్రజలని కడగండ్ల పాలు చేసి ప్రజలందరికీ కూడా దుష్టపాలన, అరాచక పాలన చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గదిదించడానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఒకే ఒక ప్రత్యామ్నాయం, ఈరోజు అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడు, నీతి నిజాయితీ కలిగిన నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మేము సిద్ధంగా ఉన్నాం, ఇవాళ పార్టీ సిద్ధంగా ఉంది ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ప్రజల విశ్వాసం కోరడానికి, ప్రజలకు నమ్మకం కలిగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడి యొక్క మాటతో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలను ఇంకా దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూరగని తప్పకుండా రాబోయే ప్రభుత్వంలో మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.